అక్రమ కట్టడాలపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న నగరమే లక్ష్యంగా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం నూతనంగా హైడ్రాను ఏర్పాటు చేసింది. హైడ్రా పరిధిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపాలని రంగనాథ్కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో నగరంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలోని రాజేంద్ర నగర్ నియోజకవర్గం పరిధిలోని మైలార్ దేవపల్లి పోలీస్ స్టేషన్లో కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. భారీ భద్రత బలగాల నడుమ కూల్చివేతలు చేపట్టారు. అటు ఆందోళనలు జరగకుండా బహదూర్పుర ఎమ్మెల్యే మోబిన్ను అరెస్ట్ చేశారు. రాజేంద్ర నగర్ డీసీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను మోహరించి కూల్చివేతలను చేపట్టారు. కాలనీలో ఎవరిని కూడా బయటకి లోపలికి రాకుండా కట్టుదిట్టమైన భద్రతా బలగాలతో పాటు జీహెచ్ఎంసీ సిబ్బంది మరియు హెచ్ఎండిఎస్ సిబ్బంది భారీ ఎత్తున మోహరించారు. మీడియాతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులను సైతం లోపలికి అనుమతించకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఇక ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్ చెప్పండి, హైడ్రా పరిధిలో అక్రమ నిర్మాణాలపై అటు తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ మాధురి. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లోని భారీగా అక్రమ కట్టడాలను అయితే ప్రస్తుతం అధికారులు అయితే పూర్తి చేస్తున్నారు. రాజేంద్ర నగర్ నియోజకవర్గం పరిధిలోని మైలార్ దేవపల్లి పోలీస్ స్టేషన్ లో కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాన్ని పూర్తి స్థాయిలో భారీ భద్రతా బలగల నడుమ ప్రస్తుతం ఈ కూల్చివేత అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే బహదూర్పుర ఎమ్మెల్యేని అలాగే మోబిన్ కూడా అరెస్ట్ చేయడంతో పూర్తి బలగాన్ని రంగంలోకి దింపి స్థానిక ప్రాంతాన్ని మొత్తం రాజేంద్ర నగర్ డీసీపీ ఆధ్వర్యంలో అధీనంలో తీసుకోవడం జరిగింది. కాలనీలో ఎవరిని కూడా బయటికి లోనికి రానియకుండా కట్టుదిట్టమైన భద్రతా బలగాలతో పాటు జీహెచ్ఎంసీ సిబ్బంది మరియు హెచ్ఎండిఏ హైడ్రా సిబ్బంది కూడా భారీ అక్కడైతే మోహరించారు. ముఖ్యంగా ఏదైతే మీడియా మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు సైతం లోనికి అనుమతించకుండా కూడా ఈ అక్రమ కట్టడాలు అయితే కూల్చేస్తారు. ముఖ్యంగా హైదరాబాద్ లో హైడ్రాకు సంబంధించి పూర్తిగా ఏదైతే అక్రమ కట్టడాలకు సంబంధించి అధికారులు అయితే కొన్ని సీరియస్ గా తీసుకున్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుని అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపాలంటూ కూడా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్న క్రమంలోనే ప్రస్తుతం ఏదైతే జీహెచ్ఎంసీ అధికారులు అలాగే హైదరాబాద్ అధికారులు పోలీసుల సహకారంతో ప్రస్తుతం అక్కడ ఉన్న అక్రమ కట్టడాలను అయితే కూల్చేస్తారు. ముఖ్యంగా ప్రభుత్వ భూమికి సంబంధించి ఇక్కడ జరిగే కట్టడాలు అయితే జరిగినాయి. ఈ నేపథ్యంలోనే వాటిని అయితే కూల్చేయడం జరుగుతుంది. అలాగే మరొక పక్క స్థానికులను ఎవరిని కూడా ఆ లోపల కూడా అనుమతించట్లేదు. ముఖ్యంగా ఏదైతే ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడం అలాగే ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయన్న నేపథ్యంలో భారీగా బలగాలు కూడా అక్కడైతే మోహరించారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ అక్రమ కట్టడాలను అయితే కూల్చేయడం కొనసాగుతుంది మాధురి. థ్యాంక్ యూ కుమార్. అక్రమ కట్టడాలపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న నగరమే లక్ష్యంగా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం నూతనంగా హైడ్రాను ఏర్పాటు చేసింది. హైడ్రా పరిధిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపాలని రంగనాథ్కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో నగరంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.
జిహెచ్ఎంసీ పరిధిలోని రాజేంద్ర నగర్ నియోజకవర్గం పరిధిలోని మైలార్ దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. భారీ భద్రత బలగాల నడుమ కూల్చివేతలు మొదలుపెట్టారు. అటు ఆందోళనలు జరగకుండా బహదూర్పురా ఎమ్మెల్యే మోవిన్ను అరెస్ట్ చేశారు. రాజేంద్ర నగర్ డీసీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను మోహరించి కూల్చివేతలను చేపట్టారు. కాలనీలో ఎవరిని కూడా బయటికి లోపలికి రాకుండా కట్టుదిట్టమైన భద్రతా బలగాలతో పాటు జిహెచ్ఎంసీ సిబ్బంది మరియు హెచ్ఎండిఎస్ సిబ్బంది భారీ ఎత్తున మోహరించారు. మీడియాతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులను సైతం లోపలికి అనుమతించకుండా పోలీసులు అడ్డుకున్నారు.